ఇక్కడ అమ్మాయిల మీద, అమ్మాయిల విషయంలో, మహిళల విషయంలో ఎంత అసభ్యంగా మీరు చెప్పరాదండి మీడియా. వాళ్ళు చెప్తే నాకే బాగా అనిపిస్తుంది. మీడియాకి చెప్పరాదండి, మీడియా చెప్పరాదండి, చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళు మహిళలు. రాచరికమైదేవన్నా ప్రజాకరణ పాలన ఇదేవన్నా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్యలు తీసుకోవాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్యలు తీసుకోవాలి. చట్టం అందరు సమానమే, కానీ చట్టం కొందరు చుట్టం అయితే ఎవరు భరించడీరా, సహించమేము. ఎస్ బాగా చెప్తా వస్తాం, ఎదురవద్దు. మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు, లక్షణం కల్పిస్తున్నారు. ఇవాళ మా ఊళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే, అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్, పాలు తాగే పిల్లడు ఏడుస్తుండు సార్, పిల్లడు ఏడానే పసిపిల్లడు ఏడుస్తుండు సార్ పాలు తాగడానికి. వాళ్ళమ్మ సగం కాలిపోయింది సార్, 80% కాలిపోయింది సార్. ఏమి ఆరోగ్యం మంచలేదు సార్, ఇట్ల చేతులు వచ్చినాయి సార్. మీకు కూడా పోలీసు అధికారులు, కొంతమంది అధికారులు మీ కొమ్ము కాస్తున్నారు, మీ కుటుంబాలనే కదా, మీ కుటుంబాలనే కదా. వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తలేదా, వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా? ఇంకా పసిపిల్లని చూస్తుంటే కనీసం వదిలిపెట్టాలి. ఏమేను నేను వెంటనే మళ్ళీ ఎవరు వస్తారు ఇక్కడికి? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా? మళ్ళీ మేమే రావాలి, మళ్ళీ కేసులు మామిన్నే. కానీ ఓట్లు మాట్లాడేస్తారు, ఓట్లు అడ్డేస్తారు. వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు, గతంలో ఎవరికి ఓట్లేసారు, వాళ్ళు ఎవరు కొమ్ము కాశారు, మళ్ళా మూడు నవ మీరు ఎవరు కోట్లు వేసారు, వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు, మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది, ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ మా పేదల కోసం వచ్చేది మేమే, లాఠీ దెబ్బలు తినేది మేమే, జైల్లో పోవాల్సింది మేమే, కేసులు భరించాల్సింది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు. మళ్ళీ మేము మాట్లాడితే మేము మతతత్వవాదులం, మేము మాట్లాడితే మతతత్వవాదులం. రేపు ఇస్తారు స్టేట్మెంట్, ఇక రేపు నామీని ఇస్తారు. ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు, పలానా కళ్యాణాకి వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి, శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిండ్రు. ఇక్కడ పాండాన వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తాడు. సుదర్శన్ రెడ్డి మాట్లాడిండు, అందరు స్టేట్మెంట్ ఇస్తారు. ఇక మేమంతా మతతత్వవాదులం, ఇక ఇలా కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వవాదులం. వీళ్ళ దాడు చేసేవాడు సెక్యులర్ వారి, వీళ్ళని కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్ కాపాడే కోసం కొట్టిరు వీళ్ళను. ఇదే నా చట్టం చెప్తున్నది, ఇదే నా చట్టం చెప్తున్నది. నగ్నంగా బతుకమ్మ ఆడిచినటువంటి సందర్భాన్ని చూడలే మేము, కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకొని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను, రజాకర్లు దాడి చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టింది. చూపెట్టిందంటే వాళ్ళు చెల్లించుకోలేదు కాబట్టి. ఇది సెక్యులరిజం, ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం. నేను చెప్తున్నా హిందూ సమాజానికి, ఇవాళ మీ మన బతుకులు బతికే పర్స్ లేదు. అరే రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్లు పుట్టు పుట్టు పెట్టుకుంటున్నాను నేను. మేము వద్దలే, ఒక వినాయకుని పండుగ, ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్, రెవెన్యూ పర్మిషన్, ఫైర్ పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చుకోవాలి. రోడ్లను బ్లాక్ చేసి హరి మరి హరి సలీం సెంటర్ పెడుతున్నారు. అడిగినాం ఏమన్నా అయ్యప్ప స్వాములు, అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం ఏంటో సమయం ఇవ్వలే, నమాజ్ చేసుకోవడానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. అయ్యప్ప స్వాములు శబరిమల రావడానికి లీవులు ఇయ్యరు, ఇయ్యరు. భవానీ దీక్షపాలకు ఎగ్జామ్షన్ ఉండదు, హనుమాన్ దీక్షపాలకు ఎగ్జామ్షన్ ఉండదు, ఎవరికి ఉండదు? మేము పూజలు చేసుకోరాదు, సౌండ్ పెట్టి చేసుకోరాదు. వాళ్ళు గంట గంట పొంగిలు పెట్టి చెవులలో ఊదినట్టు పెడితే మేము భరించాలి, భరిస్తున్నాం కూడా. అడిగితే తప్పైతే కదా, ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఇవాళ. అరే ఎలక్షన్ కోడ్ పాటించేది మేము, ఎక్కడ గొడవలు చేయలేము మేము. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వాళ్ళ మీద అంత బల్పెక్కింది, ఎవరికి అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి. అలా ఏమన్నా ఎవరు చూసేగిరి ఇలా వచ్చి కొట్టిరి అలా, ఇది ఎవరి జాగిరిది, ఇది ఎవరి జాగిరిది. కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద, గోవింద్ రెడ్డి సిఐ గారి మీద, అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ అవైలబుల్ కేసులను వెంటనే బేషరతుగా ప్రభుత్వం తీసేయాలి, వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి, వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. వీళ్ళకి ఇలా సెక్యూరిటీ మీరు ఇయ్యారనుకోరు, నేను మళ్ళీ చెప్తున్నా. అంటే ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతే
ఎలక్షన్లు వస్తాయి పోతాయి, దానికోసం పనిచేయం మేము, మౌలం కాపడం కోసం పనిచేస్తాం, పక్కా పనిచేస్తాం. గెలిచిన ఓటు దాన్ని అయ్యేది పీకేది నేను కూడా చెప్తున్నా. ప్రభుత్వం వీళ్ళకి రక్షణ కల్పిస్తారా? పోలీస్ సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ వీళ్ళకి ఉండడానికి కాదు, వీళ్ళ కాపాడుకోవడం కోసము ఈడ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారా? మీరు చేయరా? మీరు చేయరనుకోండి, మేము వస్తాం. మా హిందూ ఆయన ఉన్నారు, బజరంగ దళం ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, యువమోర్చా కార్యకర్తలు ఉన్నారు, మహిళా మోర్చా కార్యకర్తలు ఉన్నారు, అందరు వస్తాం. మా అక్కడికి వచ్చే అవకాశం ఇవ్వకండి. మీరు మీరు రక్షణ కల్పించింది అక్కడ పికెట్ పెట్టింది వీళ్ళ కోసం కాదని. అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహమే దాడి చేశారు. ఎస్సీ సంఘాలు ఏమైనాయి? వాళ్ళ సెక్యూరిటీ ఎవరికి ఇచ్చినాడా? సెక్యూరిటీ మనుషుల కంటే వాళ్ళకు ప్రార్థన మందిరాలు ముఖ్యం. వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తలేరు. వీళ్ళ సెక్యూరిటీ పెడుతున్న వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. అరే దాడి చేసింది వాళ్ళు, కరాళ్ళతో కొట్టింది వాళ్ళు, దెబ్బలు తాకినవి వీళ్ళకు, హాస్పిటల్లో అడ్మిట్ అయింది వీళ్ళు, తలలు వలిగినవి వీళ్ళకు, వాళ్ళకు కనీసం గాయాలు కాలే, ఏం గొడవలు జరగలేదు. వీళ్ళు తీసుకుపోయి ఈ అమ్మాయిని తీసుకుపోయి పోలీస్ చైర్లు తీసుకుపోయి కూర్చొని డిస్టాన్సారంగా మాట్లాడితే ఏ చట్టం చెప్పింది? ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు? ఆ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు తీసుకోకుండా ఏ విధంగా లీగలో మేము పక్కా పోతాం లీగలు. లాస్ట్కు బలేది అధికారులు బలేతారు. పోయిన ప్రభుత్వానికి ఇట్టిన కొమ్ము కాస్తే ఏమవుతుంది? అధికారులే బలైపోయారు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలేదు అధికారులే. మరి ఇప్పటికైనా వీళ్ళకు రక్షణ కల్పించాలి, వీళ్ళకు అన్ని సదుపాయాలు ఇవ్వాలి. వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్లో వీళ్ళకి ఇళ్ళని నిర్మించేయాలి, పక్కా ఇళ్ళని నిర్మించేయాలి. వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళ మీద కేసు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మేమేదో ఇలా గొడవ చేయడానికో మొనే రావాల్సి ఉండే, ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది కావచ్చు అనుకున్నాం మేము. కానీ మైనార్టీ డిక్టేషన్ గిట్టుంటే నాకేం తెలిసి, ఇంత ఘోరంగా మైనార్టీ డిక్టేషన్ ఉంటే అనుకోలేను నేను, ఇప్పుడు తెలుస్తుంది ఏంటనేది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందని డిమాండ్ చేస్తున్నాం. 90% కాలిపోయింది ఆమె, ఆమె 1 ఇయర్ పాప ఉన్నాడు, పాలు తాగుతాడు పాప, బాబు పాలు తాగుతాడు బాబు. ఐఎమ్ఎన్ కూడా తీసుకుపోయి ఐఎమ్ఎన్ కూడా రిమాండ్ చేసేది వాళ్ళు జైల్లో ఉండేటప్పుడు. ఆమె వేడి లేచి తీసుకుపోయి జైలు వేసేదేమని ఒకటే చెప్తున్నాను నేను. దాడి చేసింది ఎవరు? వాళ్ళు దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద తీసుకోవాలి. ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినా మేము పడాలి, వాళ్ళు దాడులు చేసినా భరించాలి, వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే, వాళ్ళు చంపినా చావాల్సిందే. ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు? ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళ దగ్గర గురిని వాళ్ళనేది. పోలీస్ చట్టం ఏం చెప్తుంది? ఇలా ఎవరు ఎవరు తీసుకొచ్చారు అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు. మొగోళ్ళను కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో, దాన్ని కొట్టు నేను నూకేస్తారా? మా వాళ్ళని చంపడం నూకేస్తారా? వాళ్ళు ఇలా వీడియో చూసి ఏర్పడతారు, మీకు వీడియో చూసి ఏర్పడతలేదా డిపార్ట్మెంట్కు? ఎవరు ఎవరు నచ్చి కొట్టారు? వీళ్ళున్నది 50 మంది, వాళ్ళు వచ్చింది 300 మంది. 300 మందిని 30 మంది కొడతారా? 30 మందిని 300 మంది కొడతారా? వీళ్ళ కాలనీకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా? ఎవరు చేసారు? అసలు కారకులు ఎవరు? నమాజ్ చేసుకుంటారు వద్దానవా? మేము వద్దానవా? కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు దానిలో డైరెక్ట్ ముస్లిం మహిళా మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు, ఇండైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేశారు. ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేసినాం మేము, ఇక హిందువులను కాపాడే పరిస్థితి మీ బతుకు మీరు బతకండి, మేము మైనార్టీలో కొమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది. కానీ ఆ సమయంలో ఆలోచించేటువంటి తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించకపోవడం వలనే ఈ దాడులు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఏం చేయాలి? అలర్ట్ కావాలి. కులాలు చూసిర్రు, వర్గాలు చూసిర్రు, ఊర్లు చూసిర్రు, ఓట్లు గుర్తు తిరిగి కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపిస్తే, మైనార్టీ డిక్లరేషన్స్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం హిందువులకి ఏంటంటే పేదల మీద దాడి చేయడము. దాడి చేయడము ఉంటా 307 కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద. అరే చంపడానికి వాళ్ళు వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళ చేతిలో మారణాయుధాలు ఉన్నాయా? ఏమున్నాయి వీళ్ళ చేతిలో మారణాయుధాలు? పట్టుకొని వచ్చింది వాళ్ళు,
307 కేసు వాళ్ళ మీద పడతారా, సంతృప్తికరణ అంటారు. అంటే వీళ్ళని వాళ్ళని సంతృప్తి పరచడానికి ఇలా వీళ్ళని అనేది ఒక్కాలి, హిందువులు అనేది ఒక్కాలి. వీళ్ళు ఏమైంది, సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు, దాడులు చేసిన సెక్యూరిటీ ఇస్తున్నారు వాళ్ళు. ప్లీజ్ సార్ రండి సార్ అని రాష్ట్ర మర్యాదను తీసుకొచ్చి ఐదుగురు రిమాండ్ చేసిరట, రిక్వెస్ట్ చేసి బదిలాడి వీళ్ళని గుంజుకపోయి రిమాండ్ చేశారు. వీళ్ళని గుంజుకపోయి ఈ అమ్మాయి, చిన్న అమ్మాయి, ఈ అమ్మాయిని కొడితే కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా, గోవింద్ రెడ్డి సిఐ గారు అనిల్ ఎస్ఐ గారు పక్కా కోర్టుకి ఇస్తాం, ఎట్టి పట్ల వదిలిపెట్టాం మేము. వాళ్ళు మీ పని చెప్తున్నారు, మహిళలను చూడకుండా కొడతావా అనిల్ కుమార్ ఎస్ఐ గారు, ఇదేనండి పద్ధతి? ఏ చట్టం చెప్పింది కొట్టుమని, ఏ ప్రభుత్వం చెప్పింది కొట్టుమని? మహిళలను కొట్టే అధికారం ఎవడిచ్చింది నీకు? ఏ ఆఫీసర్ ఇచ్చింది నీకు అధికారం కొట్టే అధికారం? ఇంకా అమ్మాయిని తీసుకొని కొడతావు నువ్వు? ఇంతకుముందు ఒకసారి ఎంత యాక్టింగ్ అండి ఆయన, మీరు మీరే చూసింది ఇప్పుడు. ఆయన్నే కొడుతున్నాడు, పడిపోయాడు పట్టిగానే చూసారా మీరు, పడిపోయాడు సంతులు 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 ఉంటాడు ఆఫీసర్ అని. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేసు పెడతారు మా మీరు ఇప్పుడు, ఇప్పుడు ఆ కేసు గ్యారంటీ పెడతారు పోలీసు వాళ్ళు చెప్పడానికి వచ్చిన. నేను యాక్టింగ్ నేను చూసానా, నాకు చూసిరు కదా మీరు, నవ్వు కదా మీడియా అంతా చూసిరు కదా, కింద పడి ఆయన పడి లేచి ఇట్లా పడిపోయిన యాక్టింగ్ చేసి సంతూరు సంతూరు అంటున్నాను నేను. ఆయనకు నేమ్ ప్లేట్ లేదు, ఎందుకన్నా కుమార్ అసలు మీరు డ్యూటీ చేస్తున్నారు, పోలీసు వ్యతిరేకం కాదు కదా. ఇలా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు, వీళ్ళని ఇష్టపడుతుంది, వీళ్ళకి ఏమైనా సేవ సహాయం చేయడం కష్టం కూడా అలా నానిస్తలేరు. ఇళ్ళకి తాళాలు వేసారు వాళ్ళని, బారి కేసు పెట్టారు. నిషేధిత ప్రాంతం ఇది, నిషేధిత ప్రాంతం మీదేమన్నా ఎవరి మీద ఎవరు ఎవరు కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్ ఎవరు చేయాలే? ఇలా పెట్టిరాడా స్టాండర్ రోజున పెట్టిర్రు, మొత్తం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. ఈ పెద్ద మాఫియా ఇది, ఇది పెద్ద మాఫియా. ఇలా మీడియా రాకుండా మాలో రాకుండా ఉంచడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ముడుపులు ముట్టాలో అన్ని ముడుపులు ముడుతున్నాయి, వాళ్ళ బండారం బయటకు వస్తుందని చెప్పి వాళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఉండయి, వాళ్ళకి పాస్పోర్ట్ ఉండయి, వాళ్ళు ఏమి ఉండయి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సంఘ విద్యోశక్తుల లోకల్ వాళ్ళ వాళ్ళు ఏం దాని చేస్తున్నారు, ఏడ ఏం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు, ఏం లేదు. వాళ్ళు మాత్రం ఫ్రీగా తినచ్చు, వీళ్ళు మాత్రం తిరిగి